నువ్వు నిజంగా జీనియస్ అని ప్రూవ్ అయ్యే రోజు వస్తుంది. ఇప్పుడు నా మెదడుని ఇంకో 10% ఎక్కువ ఉపయోగిస్తా. ఢిల్లీ టెలిఫోన్ డైరెక్టరీ. Yes. जल्दी से जल्दी इंक्वायरी शुरू करना. एक्सक्यूज मी सर. देर मत कर. कॉल फ्रॉम हैदराबाद. आई विल कैच यू लेटर. आस्क हर टू कनेक्ट मी. ओके सर. देवराज हियर. सर मेरा नाम आरके रामकृष्णन. ये मेरा मोबाइल नहीं है. ओके. आर यू फ्रॉम आंध्र प्रदेश तेलुगु? यस सर. నేను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని మాట్లాడతాను. మీ మదర్ టంగ్ తెలుగులోనే మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సార్ నేను చెప్పేది కేర్ఫుల్ గా వినండి సార్. నేను విచిత్రమైన భయంకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాను. నన్ను ఓ పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ట్రాప్ చేసి నా చే కొన్ని పవర్ఫుల్ బాంబుల్ని సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ లో పెట్టమని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. ఆర్ యు రికార్డింగ్? Yes sir. ఆ మొబైల్ నంబర్ ఎవరో మాధవన్ అనే అతని అడ్రస్ లో ఉంది. ఓకే. చెప్పండి రామకృష్ణ. సార్ నేను నా మేధస్ను ఉపయోగించి అందరికంటే ఇంకొంచెం తొందరగా పైకి రావాలనుకుని ఓ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాను. కానీ ఇలా నాకంటే మేధావి నన్ను ట్రాప్ చేస్తాడు అనుకోలేదు సార్. అసలు ఏం జరిగిందంటే నా కూడా ప్రాణప్రదంగా పెరిగే శివాని అనే పాపను కిడ్నాప్ చేసి తన బాడీలో కంప్యూటర్ చిప్ బాంబ్ అమర్చి దానికి ఒక టైం సెట్ చేశాడు సార్. అది ఇంకొన్ని గంటల్లో నా శివాని నాకు దక్కాలంటే వాడు చెప్పిన ప్లేసెస్లో ఆ పవర్ఫుల్ బాంబుల్ని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు సార్. అర్థమైంది. శివాని బాడీలో ఉన్న కంప్యూటర్ చిప్ బాంబ్ ప్లస్ నీ దగ్గరున్న డెడ్లీ బాంబ్స్. ఓకే. అవును సార్. మీరు త్వరగా రావాలి. ప్రస్తుతం నేను పెద్ద బిల్డింగ్ లిఫ్ట్లో ఉన్నాను. ఫర్దర్గా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఈ హైదరాబాద్ అల్ల కల్లోలం అయిపోతుంది సార్. కాల్ రా పీపుల్ India alone, any cities from all our headquarters of all the cities. Okay? Okay, sir. Come on. Yes? Dr. Manish Bedi? Tell me, Devaraj. Sir, ఓ చిన్న పాప శరీరంలో ఓ కంప్యూటర్ చిబ్బాంబ అమర్చాడు ఒక టెర్రరిస్ట్. It's a new invention of China for destruction. What? మన సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేసి చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. Sir, how can we defuse it? Wait, I will come there. Okay, sir. We have to fly immediately. మొన్న ముంబై హోటల్ తాజ్ పై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మళ్ళీ పాక్ టెర్రరిస్ట్ హెచ్చరికతో ఆక్టోపస్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. సిబిఐ హెడ్ క్వార్టర్ నుండి రెడ్ అలర్ట్ వార్నింగ్ సార్. లిసన్, సిబిఐ ఆఫీసర్ మిస్టర్ దేవరాజ్, డాక్టర్ మనీష్ బేడి ఫ్రమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మిస్టర్ గోచుకి చైనీస్ బాంబ్ ఎక్స్పర్ట్ వస్తున్నారట. ఆపరేషన్ థియేటర్ కూడా అరేంజ్ చేయమని మెసేజ్ పంపారు. సో వీ హ్యావ్ టు బి మోర్ కాషియస్ అండ్ అలర్ట్. మిస్టర్ గోవర్ధన్, మీ మెసేజ్ ఇప్పుడే అందింది మిస్టర్ దేవరాజ్. సిటీ అంతా అలర్ట్ చేస్తున్నాం. నో మీడియా పీపుల్ సార్. ప్రపంచంలో అన్ని చోట్ల ఇది మనం ఏం చేయబోతున్నామో అంతా ముందే మీడియా ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ఓకే చెప్పేస్తే ఒక రకంగా జాగ్రత్త పడమనిగా అర్థం. అవును సార్. సో నో యూనిఫామ్స్, నో మీడియా పీపుల్. అండర్స్టాండ్ సార్? ఫుల్ టైట్ సెక్యూరిటీ. డన్, డెఫినెట్లీ. రైట్. ఓకే, మన టాప్ అఫీషియల్స్ అంతా సివిల్ డ్రెస్ లోనే వెళ్ళాలి. నో యూనిఫామ్, డోంట్ లీక్ టు మీడియా, నో న్యూస్ పేపర్స్, నో టీవీ ఛానల్స్. ఓకే, అండర్స్టాండ్? ఓకే సార్. సుజన, పాప బాడీ ఒకసారి చెక్ చేయి. శివాని, శివాని, ఈ టైం లో క్రికెట్ ఏంటి పిల్లలకి? శివాని, ఆ వస్తున్నా. ఏంటక్క? హలో, వీట్ మీద ద బ్లాస్టర్. సుజన, డోంట్ వరీ, పాప జాగ్రత్త. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఓకే. మన స్ట్రీట్ వెనుక స్ట్రీట్ లో బిల్డింగ్ నంబర్ 19 దగ్గరకు శివాని ఆ క్రికెట్ ఆట నుంచి వేరే కిడ్స్ తో ఇంట్లోకి వచ్చి అబ్బాయిగా బయటకెళ్ళాలి. బిల్డింగ్ నంబర్ 19 దగ్గర ఒక వ్యాన్ లో సిబిఐ ఆఫీసర్ వస్తారు.
ఇంకో 1 అవర్ లో వాళ్ళతో శివాని వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తగా తప్పించుకొని హాస్పిటల్ కి వెళ్ళాలి. ఓకే? ఈ హాస్పిటల్ సిబిఐ ఆఫీసర్ దేవరాజ్ నీకు అన్ని ఇన్ఫార్మ్ చేస్తారు. కంగారు పడకు. బీ క్లెవర్ అండ్ యూస్ యువర్ బ్రెయిన్. ఓకే? ఓకే, ఐ విల్. హాయ్ జగపతి. ఆ ఆర్కే గాడి పని పూర్తయిన వెంటనే నేను ఇచ్చిన కారు బ్లాస్ట్ అవుతుంది. ఇక ఆ 1 కోటి రూపాయలు నీవే. ఎంజాయ్, దర్జాగా అనుభవించు. నీ ప్లాన్ జల్దీగా అమలు చేయి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. హలో ఆర్కే, చెప్పరా. ఒరే సీనిగా, మీరంతా కలిసి నేను ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి వాడికి మన ఊరు తడాకా చూపించండి. చూడు, ఇది చాలా సెన్సిటివ్ విషయం, దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఇక మాకు వదిలే, నిజమైన దేశభక్తి స్పిరిట్ లో ఉన్నాం, దుమ్ము లేపేస్తాం. డన్ సార్. సీఏ గారి కోసం అంట. ఏంట్రా పని? సార్, మా మామయ్య గారు సీఏ గారికి 10,000 ఇచ్చిరమ్మన్నారు. సారీ సార్, స్వయంగా నన్నే ఇచ్చి సీఏ గారి దృష్టిలో పడమని చెప్పారు. అవునులే, ఈ రోజుల్లో పోలీసు వాళ్ళు నమ్ముతారులే. కనీసం ఆయన ఫోన్ నెంబర్ గానీ అడ్రస్ గానీ ఇవ్వండి సార్. సీఏ గారి ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చి పంపించండి. రాసుకో. ఫ్లాట్ నెంబర్ 102 శ్రీనగర్ కాలనీ, సెల్ నెంబర్ 9000. పల్లెటూరు నుంచి వచ్చారు, ఏం చేస్తారనుకుంటున్నారేమో. మన తడాకే ఏంటో హైదరాబాద్ లో చూపిద్దాం. ఎవరు మీరు? మీ మొగుడు కంటే చెడ్డవాళ్ళం. మా ఆయన ఎవరో తెలుసా మీకు? బాగా తెలుసు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తెచ్చిన చెత్తనాయాల. అగ్రహారంలో గాడిద, తులసి తోటలో గంజే మొక్కాను, అవసరమైతే నిన్ను కూడా అమ్మేసే డాఫర్, లోఫర్, క్రిమినల్. మిస్టర్ గోవర్ధన్, నా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యారా? Yes sir. మన కమ్యూనికేషన్స్ అన్ని వెహికల్ నుంచి డీల్ చేద్దాం. కమ్ ఆన్, హరి అప్. సాధన చేసి మనిషి మెదడుని ఇంకొంచెం ఉపయోగించి ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ వీడిని చూసిన తర్వాతే అర్థమైంది, మేధస్సు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అని. హలో సార్. Yes మిస్టర్ ఆర్కే, వాట్ ఇస్ ద ప్లాన్? సార్, సవంతి కాలనీలోని బిల్డింగ్ నంబర్ 19 దగ్గర మా శివానిని అబ్బాయి డ్రెస్ లో అరేంజ్ చేశాను. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ మనుషులు ఆల్రెడీ మా ఇంటి దగ్గర నిఘా వేశారు. తన ఫోటో మీకు ఇప్పుడే ఎంఎంఎస్ చేస్తాను. అలానే ఓ నంబర్ ఎస్ఎంఎస్ చేస్తాను. ఆ నంబర్ కి ఫోన్ చేసి శివానిని ఏ హాస్పిటల్లో చేర్చేది సృజన అనే నా ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఎలాగైనా సరే మా శివానిని మీరే రక్షించాలి సార్. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని చాలా కేర్ఫుల్ గా ఫాలో అవ్వాలి. అంతర్జాతీయంగా పేరుగాంచిన డాక్టర్ మనీష్ బేడిని ఎయిమ్స్ నుంచి తీసుకొచ్చాను. ఆయనతో పాటు మిస్టర్ గోచుక్ని చైనీస్ ఎంబసీ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళిద్దరి సహాయంతో శివాని బాడీలో ఉన్న చిప్ బాంబుని డిఫ్యూజ్ చేసి ఆపరేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆ టెర్రరిస్ట్ ని, వాడి మనుషుల్ని నేనే ట్రేస్ చేస్తాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తాను సార్. ఓకే, గుడ్ లక్. కానీ పోలీస్ సహాయం ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే? ఓకే సార్. రైట్. మిస్టర్ ఆనంద్ శర్మ సార్, శివాని ఫోటోగ్రాఫ్ని నీ మొబైల్కి ఫార్వర్డ్ చేస్తున్నాను సార్. నువ్వు విక్రమ్ కలిసి వెహికల్ మారి సార్ అబ్బాయి డ్రెస్ లో ఉన్న శివాన్ని హాస్పిటల్కి తీసుకురావాలి. ఓకే సార్. నంబర్ 19 స్రవంతి కాల్ సార్. మేము మీ కార్ని ఫాలో చేస్తాం. ఓకే? ఓకే సార్. ష్యూర్ సార్. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. శివాని ఫోటో గో. దాగుడు మూత ఆటలా? నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. ఒరే మహేష్, ఇలా రారా. ఏంటండి నా షర్ట్ తీస్తున్నావు? మనం దాగుడు మూతలాట ఆడుకుందాం. అందుకు నీ డ్రెస్ శివానికి ఇస్తాను, శివాని డ్రెస్ నీకు ఇస్తాను. సరేనా? సరే అండి. నాకేమవ్వదు కదక్కా. మొబైల్లో శివాని ఫోటో చూపించు. ఎస్, శివాని. నేను సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చామా. నో ప్రాబ్లం, మీరెవరో నాకు తెలుసు. పదండి పోదాం. గుడ్ గర్ల్. ఎస్ మిస్టర్ ఆనంద్ శర్మ, శివానిని పికప్ చేసుకున్నా సార్. వెళ్ళండి. శివానిని జాగ్రత్తగా చూసుకోండి. షీఈస్ ఇన్ ఏ గ్రేట్ డేంజర్.
రైట్ కార్ పోని. Yes, Mr. Devraj. Sir, Shivani मिल गई. बहुत खुशी की खबर है. Shall we proceed to the hospital? जी, सब मिलके हॉस्पिटल को चलेंगे. अच्छा ठीक है. हेलो हेलो मिस्टर जगपति నీ ముద్దుల పిల్లంతో ఒకసారి మాట్లాడరా. రై ఎవడరా నువ్వు? ఏమండి వాడు ఎవడో గాని ఎక్కడికో తెలియని చోటికి తీసుకొచ్చి చాలా దారుణంగా కాల్చి చంపేశానంటున్నాడండి. ఫోనాడికి ఏరా చెత్త నా కొడుక కొడ్డలిలో కొయ్యల నీలాంటి దేశద్రోహులు ఉండబట్టే ఎన్నో అమానుషాలు మర్యాదగా టెర్రరిస్ట్ వివరాలు చెప్పరా. రే ఆర్కే నిన్ను చంపి ఆ కోటి రూపాయలతో పాతి పెడతానరా. ఏమండి మన పాపండి ఇప్పుడు వస్తాడు దారిలోకి చెప్పరా నాయలా. రే నీ అబ్బ సాలే నా ఫ్యామిలీ నేను చేయకో నీకు కావాల్సిన డీటెయిల్స్ నేనిస్తా చెప్పరా తొట్టి నాయలా. ఇబ్రహీం ఖాన్ కృష్ణ సేత్ మహమ్మద్ అబ్దుల్ ఖాన్ ఓల్డ్ సిటీ ఫరీద్ జమాల్ హసన్ ప్రొఫెసర్ అబ్దుల్ రెహమాన్ ఆ తర్వాత అసలు భారతీయ కథానాయకుడివి నువ్వు బాస్టర్డ్. నువ్వేమో పాకిస్తాన్ నుంచి మమ్మల్ని తీసుకొచ్చి కేవలం బాంబ్స్ తయారు చేయడంతో హమారా కామ కథమని చెప్పావు. ఆ ఇండియన్ గొట్టం గాడి చుట్టూ నువ్వు తిరుగుతూ మా అందరికి చార్మినార్ గాజులు తొడుక్ కూర్చోబెట్టావు కొజ్జల్లాగా. తుమ్హారే దిమాగ్ ఖరాబ్ హో గయే బచ్చే. ఇండియన్ పోలీస్ ని ఇంటెలిజెన్స్ ని తక్కువ అంచనా వేయకు. నీ ముఖాలు మొత్తం డిఫరెంట్ గెటప్స్ లో కూడా వాళ్ళ రికార్డుల్లో ఉన్నాయి. రోడ్డు మీదకొచ్చావో చస్తావు. కేవలం భారత్ లో జనాభా ఎక్కువై మన అందరి ఆటలు సాగుతున్నాయి. చాలా జాగ్రత్తగా నా బ్రెయిన్ అంతా ఉపయోగించి మాస్టర్ ప్లాన్ వేస్తున్నా. ముంబై తాజ్ హోటల్ బ్లాస్ట్ తర్వాత ఇండియాలో మళ్ళీ స్కీమ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ రాత్రితో భారత్ మళ్ళీ మండిపోబోతోంది. ఆర్కే గాడికి 7 గంటలు మాత్రమే టైం ఉంది. కావాలంటే వచ్చి ఈలోగా 2 గంటలు ఖుషి చేసుకుందువు గాని. లక్ష్మి లక్ష్మి హలో ఎవరు? చత్తనాయల దేశ ద్రోహి. రే నా ఫ్యామిలీ ఏం చేస్తావో చెప్పరా. నీ ఫ్యామిలీ కావాలా? అయితే నీ గన్ తీసి ఆ టీవీ మీద పెట్టు. పెట్రా పెట్టావు? పెడతాను. నా ఫ్యామిలీ ఏం చేయదు ప్లీజ్. పెట్టేశాను పెట్టేశాను. ఇప్పుడు ముందు నీ బట్లిప్పే. ఎందుకు? ఎందుకంటే నీకింకా పోలీస్ యూనిఫామ్ వేసుకునే అర్హత లేదు గనక. నాకు ఇంకా మన పోలీస్ వ్యవస్థపై గౌరవం ఉంది గనక. విప్పరా ముందు. విప్పిస్తున్నా విప్పిస్తున్నా. గుడ్ ఈవినింగ్ సిఐ. నీ రిమోట్ పని చేయదు ఇబ్రాహీం ఖాన్. మా బాస్ బ్రెయిన్ ముందు మీ బాంబులు పనిచేయబోయ్. ఏంట్రా ఇంకా ట్రై చేస్తున్నావు మిస్టర్ జమాల్ హసన్? మీ బాంబులు ఇప్పుడు నిర్వీర్యమైపోయినరా దేశద్రోహి.
ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ప్రొఫెసర్. నీ దగ్గరే నేర్చుకున్న ఈ మైండ్ గేమ్.